హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు మీతో వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను మీషో హాల్ నుండి కొన్ని హౌస్ హోల్డ్ ప్రొడక్ట్స్ అయితే తీసుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీషో గురించి తెలిసిన వాళ్ళైతే ఓకే, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. ఇది ప్రతి ఒక్కరి మొబైల్లో ఉండాల్సిన యాప్ అండి. ఏం అవసరం లేదు, జస్ట్ మీ ఫోన్లో ఈ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే చాలు. మీరు ఇంట్లో కూర్చొని హాయిగా రీసెల్లింగ్ చేసుకోవచ్చు. ఇది ఫ్రీ డెలివరీ అండి, ఫ్రీ షిప్పింగ్, ఈజీ రిటర్న్స్ అండ్ రిఫండ్స్, 100% సేఫ్ అండ్ టైమ్లీ పేమెంట్స్. ఇందులో మీకు ఏ టు జెడ్ అన్నీ ఉంటాయి. సపోజ్ మీకు శారీస్ కావాలి, ఆర్ జ్యువెలరీస్ కానీ, కిచెన్ ఐటమ్స్, ఎనీథింగ్ మీకు ఉంటాయి ఇందులో. సో మీరు హ్యాపీగా తీసేసుకోవచ్చు. కాకపోతే మీరు చేయాల్సిన పని ఏంటంటే, మీరు మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ని ఇందులో యాడ్ చేయాల్సి ఉంటుంది. ఇంకొకటి, అమెజాన్ ఫ్లిప్కార్ట్లో దొరికే ప్రోడక్ట్స్ అయితే కొన్ని ఉంటాయి కదా, అవి ఇందులో మ్యాక్సిమం ఉంటాయి కొన్ని కొన్ని. బట్ దాంతో కంపేర్ చేసుకుంటే కనుక ఇందులో మీకు హోల్సేల్ ప్రైజెస్ అండి, దాని మీద చాలా రీజనబుల్ ప్రైజెస్లోనే వస్తాయి ఇందులో అని నేను గ్యారంటీ ఇవ్వగలను. మీరు ఫస్ట్ టైం కనుక ఒకవేళ తీసుకోవాలి అనుకున్నట్లయితే కనుక, నా నుంచి మీకు సజెషన్ ఏంటి అంటే కనుక, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా తీసుకోవాలనుకున్నప్పుడు పైన ఫిల్టర్స్ అని ఉంది కదా, ఫిల్టర్స్ మీద క్లిక్ చేశాక కింద రేటింగ్స్ అని ఉంది చూడండి, రేటింగ్, ఆ రేటింగ్ మీద క్లిక్ చేసి 4 and above అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి డన్ చేసేయండి. అప్పుడు మీకు, మీరు ఏంటంటే మెయిన్ తీసుకోవాలనుకుంటే రేటింగ్స్ చూసుకోండి ఫస్ట్. ఫస్ట్ టైం తీసుకునే వాళ్ళ కోసం చెప్తున్నాను. ముందుగా మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అండ్ నేను ఒక వాచ్ అయితే తీసుకున్నాను, అది కాంబో అన్నమాట, వాచ్ విత్ బ్రేస్లెట్ అయితే వచ్చింది. నేను తీసుకున్నప్పుడు 165 చేంజ్ అయితే ఉంది. క్వాలిటీ చాలా బాగున్నాయి. అంటే నేను తీసుకున్న టైంలో ప్రైజెస్ ఎలా ఉన్నాయండి, అంటే ఇవి నేను తీసుకొని కూడా చాలా డేస్ అయిపోతుంది, బట్ నాకు వీడియో అప్లోడ్ చేయడం అస్సలు కుదరలేదు కాబట్టి ఇప్పుడు నేను అప్లోడ్ చేస్తున్నాను. సో అప్పటికి ఇప్పటికీ కొంచెం ఒక 30 to 40 rupees అయితే డిఫరెన్స్ ఉంటుంది మీకు. అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది అసలు. అంటే ఇంత తక్కువలో ఇస్తున్నారు కదా, లో క్వాలిటీ వస్తాయేమో అని చెప్పేసి మీరు ఆలోచించొద్దు, పక్కగా మంచి క్వాలిటీతోనే వస్తాయి. కాకపోతే చిన్నది నేను చెప్పింది కనుక మీరు చేస్తే, 4+ రేటింగ్ ఉన్నవి కనుక మీరు చూసి తీసుకుంటే కనుక మీకు డెఫినెట్గా సూపర్ క్వాలిటీతో వస్తాయి. నెక్స్ట్ నేను వుడెన్ స్పూన్స్ తీసుకున్నాను, ఇది కూడా కాంబో అండి, ప్యాక్ ఆఫ్ 6 వస్తాయి. క్వాలిటీ వైజ్ చాలా బాగున్నాయి, నేను ఆల్రెడీ యూజ్ చేస్తున్నాను. ఇవేంటంటే మన నాన్ స్టిక్ ప్యాన్స్ ఉంటాయి కదా, వాటి మీద స్కార్స్ అవి పడకుండా వీటిని యూజ్ చేయడం బెటర్. సో చాలా బాగున్నాయి, ఇది క్వాలిటీ చూస్తున్నారు కదా, ఈ రకమైన థిక్నెస్ అయితే ఉంది ఒక్కొక్కటి. అలా అని చెప్పేసి మరీ థిన్గా కూడా ఏం లేదు. నేను తీసుకున్నప్పుడు 200 చేంజ్ అయితే ఉంది. మీలో ఎవరికన్నా కావాలి అనుకుంటే కనుక నేను కింద డిస్క్రిప్షన్లో వీటి కోడ్స్ ఇస్తాను, అంటే డైరెక్ట్ లింక్స్ అయితే ఉండవండి, కోడ్స్ ద్వారానే మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే, మీరు 2-3 ఐటమ్స్ని అయితే మీరు కార్ట్ చేసుకోలేరండి, ఎట్ ఏ టైం సింగిల్ ఐటమ్ మాత్రమే మీరు పర్చేజ్ చేసుకోగలరు. నెక్స్ట్ నేను ప్లాస్టిక్ బాస్కెట్స్ అయితే తీసుకున్నాను, ఇది కూడా కాంబో అనమాట, 4 వస్తాయి. ఇప్పుడు మనం మామూలుగా ఒక సింగిల్ది తీసుకోవాలన్నా కూడా బయట 78 అయితే ఉంటాయి, బట్ ఇది నాకు 250 చేంజ్ అయితే పడిందండి. దీని క్వాలిటీ కూడా చాలా బాగుంది, అంటే డిజైన్ కూడా యాజ్ షోన్ ఇన్ ద పిక్చర్ అన్నట్లు చాలా బాగుంది డిజైన్ కూడా అంతా. అంటే మరీ థిక్గా అయితే ఏం లేవు, నేను ముందే చెప్తున్నాను, చాలా అంటే మీడియంగా ఉన్నాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి చూడండి, నేను ఇట్లా బెండ్ చేస్తున్నాను కదా, దాన్ని బట్టి మీకు అర్థమవుతూ ఉండొచ్చు క్వాలిటీ ఎట్లా ఉంది ఏంటి అన్నది. ఇది మాత్రం మీకు కిచెన్లో ఆయిల్ క్యాన్స్ కానివ్వండి, ఆయిల్ డిస్పెన్సర్స్కి పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి మనం ఏమన్నా కిచెన్లో నైఫ్స్ కానివ్వండి, సిజర్స్ కానివ్వండి, లేదంటే పెన్స్ కానీ, రిమోట్స్ కానీ, దానికి మల్టీపర్పస్గా మంచిగా యూజ్ అవుతుంది. ఇది మాత్రం చాలా స్ట్రాంగ్ ఉంది ఆ మూడింటి మీద. నేను దీన్ని ప్రజెంట్ అయితే కిచెన్లో యూజ్ చేస్తున్నాను, చాలా స్ట్రాంగ్ ఉంది, చాలా బాగుంది ఇది. కాకపోతే ఇవన్నీ ఏంటంటే పిక్చర్లో మనకి పెద్దగా కనిపించాయి కానీ చాలా మీడియం సైజ్ ఇవి, అదొక్కటే నేను కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. నెక్స్ట్ నేను సెరల్ డిస్పెన్సర్స్ అయితే తీసుకున్నానండి, ఇవి కూడా ప్యాక్ ఆఫ్ 6 వచ్చాయి. ఇవి నేను తీసుకున్నప్పుడు 235 చేంజ్ అయితే పడింది. క్వాలిటీ వైజ్ వచ్చేసి ఓకే, కాకపోతే దీంతో ప్రాబ్లం ఏంటంటే ఆ లిడ్సే సరిగా ఫిట్ అవ్వట్లేదు.
అంటే పిక్చర్లో చూపించినంత పెద్దగా అయితే ఏం లేవు అండ్ ఆ క్వాలిటీ లాగా కూడా అనిపించలేదు నాకు. అంటే చాలా పలచగా ఉంది క్వాలిటీ కూడా, అంటే వాటి లిడ్స్ చాలా పలచగా ఉన్నాయి. దీన్ని లిడ్ చూడండి, దీన్ని పెట్టడానికి చాలా కష్టం. అంటే ఆ లిడ్ చాలా పలచగా ఉందన్నమాట, అంటే ఒక సైడ్ ఫిట్ అయింది అనుకోండి రెండో సైడ్ అవ్వట్లేదు. సో నాకు అంత అనిపించలేదు ఇవి, బట్ ప్రైస్ వైజ్ చూస్తే ఓకే అనిపించింది. అంటే జస్ట్ మనం ఏదో డ్రై ఫ్రూట్స్కి కానీ అంటే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడానికి యూజ్ అవుతాయి, అంటే ఆ పద్దాకలు తీసే పని లేకుండా ఉండేవైతేనే వాటికి యూజ్ చేసుకోవచ్చు. ఇంతవరకు మీలో ఎవరైనా మీషో యాప్ని డౌన్లోడ్ చేసుకోలేదా? అయితే కనుక నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. నా లింక్ త్రూ కనుక మీరు డౌన్లోడ్ చేసుకున్నట్లయితే 30% డిస్కౌంట్ వస్తుందండి, లేదంటే 100% ఆఫ్ అయినా వస్తుంది మీ ఫస్ట్ ఆర్డర్. నెక్స్ట్ నేను మామిడి తాండ్ర ప్రిపేర్ చేస్తున్నాను. మామిడి తాండ్ర అనగానే చిన్నప్పటికి జ్ఞాపకాలే గుర్తొస్తాయి. సో ఇది నేను వీడియో షూట్ చేసి చాలా డేస్ అయిపోతుంది, సీజన్ అయిపోయిన తర్వాత చేస్తుంది ఏంటని చెప్పేసి అనుకోవద్దు, బట్ నాకు మధ్యలో ఇంకా వీడియో అప్లోడ్ చేయడం కుదరలేదు. సో ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. ఫస్ట్ ఒక మ్యాంగోని తీసుకొని దాన్ని పీల్ ఆఫ్ చేసి పీసెస్గా కట్ చేసుకోండి. తర్వాత పీసెస్ అన్నీ నేను మిక్సర్ జార్లో వేసుకున్నాను, అంటే దీన్ని మెత్తడి పేస్ట్ చేసుకోవాలి. చూసారు కదా ఈ విధంగా పేస్ట్ చేసుకోవాలి. తర్వాత ఒక ప్యాన్లో కప్పు మ్యాంగో ప్యూరీ తీసుకున్నారనుకోండి, అంటే సేమ్ కప్తోనే 2 కప్స్ ఆఫ్ షుగర్ తీసుకోవాలి. అంటే స్వీట్ ఎక్కువ తినేటోళ్ళకైతేనేమో 2 కప్స్ సరిపోతుంది, స్వీట్ కొంచెం తక్కువ తినే వాళ్ళకైతేనేమో 1.5 కప్ అయితే సరిపోతుంది. తర్వాత దాన్ని బాగా మిక్స్ చేస్తూ ఉండాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి. నెక్స్ట్ ఒక ప్లేట్లో నెయ్యి రాసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేయండి ప్లేట్ మొత్తం కవర్ అయ్యేలాగా. నెక్స్ట్ నేను కొంచెం ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ని అయితే వేసాను, బాగా మిక్స్ చేస్తూ ఉండాలి మీడియం ఫ్లేమ్లోనే ఉంచాలి. తర్వాత మరీ స్వీట్గా కాకుండా కొంచెం పుల్ల పుల్లగా ఉండాలి అనుకున్న వాళ్ళు 2-3 డ్రాప్స్ లెమన్ జ్యూస్ని వేయచ్చు, వేసుకొని బాగా మిక్స్ చేస్తూ ఉండాలండి. మిక్స్ చేస్తూ ఉన్నప్పుడు కొంచెం దగ్గర పడుతుంది, అంటే ఈ కన్సిస్టెన్సీ అర్థమవుతుంది కదా, అంటే అది ప్యాన్కి సపరేట్ అవ్వాలి. ఈ కన్సిస్టెన్సీలో అయితే ఇంకా మీరు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. చూడండి ఇంత థిక్గా అవ్వాలి, ప్యాన్కి సపరేట్ అవుతూ ఉండాలి. నెక్స్ట్ మనం ఆల్రెడీ ప్లేట్లో నెయ్యి రాసి పెట్టుకున్నాం కదా, అందులోకి షిఫ్ట్ చేసుకొని దాన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేద్దాము. అంటే మరీ పలచగా లాగొద్దు, కొంచెం మందంగా ఉండేలాగే చూసుకోండి, ఎందుకంటే పలచగా అయితే అవి పీసెస్ కట్ చేసేటప్పుడు రాదు, పాడైపోతుంది. దీనిపైన ఒక పల్చటి క్లాత్ కప్పేసి బాగా ఎండ ఉంటే 4-5 డేస్ ఎండలో పెట్టాలి, లేకపోతే కనుక 1 వీక్ అయినా ఎండ పెట్టాలి. దీన్ని గ్లాస్ జార్లో ఫ్రిడ్జ్లో 10 డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.